దేవుని సేవలో లోబడితనం కావాలి. దేవుని సేవకు మనం లోబడాలి. దేవుని పిలుపునకు లోబడాలి. వినండి, దేవుడు ఆనాడు పేతురును చూశాడు, యాకోబును చూశాడు, యోహాను చూశాడు. నన్ను వెంబడించండి, మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నాడు. మరి మా వ్యాపారం ఏమిటి సంగతి? మా లాభాల సంగతి ఏమిటి? మా వ్యాపారం సంగతి ఏమిటి? మా వలల సంగతి ఏమిటి? మా పడవల సంగతి ఏమిటి? మా తండ్రి సంగతి ఏమిటి? మా ఇంటి సంగతి ఏమిటి? ఇవేమి అల్లా. పేతురు యోహాను యేసు చూసి నన్ను వెంబడించండి అని పిలిస్తే వెంటనే వాళ్ళు మార్కు సువార్త 17:17 యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. పేతురు యోహాను యాకోబు చేపల పట్టేటటువంటి వ్యాపారులు యేసు పిలిస్తే వెంటనే చేపలు పట్టే వ్యాపారాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. లేవి సుంకరి పద్దులు రాసుకుంటున్నాడు, యేసు చూసి వెంబడించు, నన్ను వెంబడించు అని అంటే పద్దులు రాసేవాడు, పెన్ను పట్టుకుని పద్దులు రాసేవాడు యేసు నన్ను వెంబడించు అని అంటే ఆయన మాటకు లోబడి ఆ పెన్నుతో పాటు లేచి వచ్చేసాడట. చరిత్రలో ఏముందంటే ఆ పెన్ను పట్టుకుని అలాగే వచ్చేసాడట. అతని చేతిలో ఎప్పుడు పెన్ను ఉండేదట, ఆ పెన్నుతోనే మత్తయి సువార్త రాశాడట. ఎంత గొప్పవాడండి. సహోదరా సహోదరి, దేవుని పిలుపునకు వెంటనే లోబడేవాళ్ళు కావాలి. అలా వెంటనే లోబడేటటువంటి వారినే దేవుడు వారుకోగలడు. మీకు చెప్పానో లేదో జ్ఞాపకం ఉందా మీకు? ఆయన పేరు విలియం బూత్. సాల్వేషన్ ఆర్మీని స్థాపించిన ఒక అద్భుతమైన సేవకుడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవలు సంఘాలు విస్తరించినాయి. సాల్వేషన్ ఆర్మీని స్థాపించిన విలియం బూత్ ఆరోగ్యం పాడైపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే వాళ్ళు చెప్పారయ్యా నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు, నువ్వు సేవ ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇంకా సేవ చేసే అవకాశం లేదు, రెస్టే తీసుకోవాలి. అదేంటండి, దేవుడు నన్ను పిలిచాడు సేవకు, మీరు రెస్ట్ తీసుకోవాలి. అవును, సేవ చేయడానికి వీల్లేదు, రెస్ట్ తీసుకో, లేకపోతే నువ్వు చచ్చిపోతా. సరే సార్, డాక్టర్లతో చెప్పిన మాట విని ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏదో ఒకరు చచ్చిపోవాల్సిందే, ఆ చచ్చిపోయేదో ప్రభు కోసం మరణిస్తే బాగుంటుంది అని చెప్పి దేవుడిచ్చిన పిలుపును అందుకొని సేవనే స్టార్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎన్నో సంఘాలు స్థాపించాడు. వృద్ధాప్యానికి వస్తున్నప్పుడు అతని కళ్ళు కనిపించడం మందగించినాయి. హాస్పిటల్కి వెళ్ళాడు, కళ్ళు చూపించుకున్నాడు. డాక్టర్లు పరిశీలించి అన్నారు, అయ్యా మీకు ఎవరైతే బాగా ఇష్టమో వారిని పిలిపించుకోండి, ఏమేమి చూడాలని ఆశపడుతున్నారో అవి త్వరగా చూడండి, వాళ్ళని త్వరగా చూడండి. ఏ ఎందుకని? అతి కొద్ది కాలంలో మీరు కళ్ళు పోగొట్టుకోబోతున్నారు. మరి కళ్ళు పోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అని డాక్టర్లు ప్రశ్నించారు. అప్పుడు అతను చెప్పాడు, సేవ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. మరి కళ్ళు పోయిన తర్వాత ఇంకేం చేస్తావు? దేవుడు నాకు కళ్ళు ఇచ్చినప్పుడు చూస్తూ సేవ చేశాను, కళ్ళు పోయిన తర్వాత అంధుడుగానే సేవ చేస్తాను, అంతేగాని మౌనంగా నేను కూర్చొని. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయులండి వీళ్ళందరూ. గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకయ్యారంటే దేవుడు పిలిచినప్పుడు వరకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కాబట్టి. ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని పిలుస్తున్నట్లయితే, సేవకు పిలుస్తున్నట్లయితే, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి పిలిచినట్లయితే, ఉన్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి ప్రభు యొక్క పిలుపును అందుకొని ముందుకొచ్చేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. పేతురు యోహాను యాకోబు యేసు పిలిచిన వెంటనే లోబడ్డారు కాబట్టి ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసిన శిష్యులుగా పిలువబడ్డారు. చివరిగా ప్రతి ఒక్కరూ దేవునికి లోబడాలి. నా కుమారుడైన సొలొమోను దేవుని మాట విను, దేవుని ఆజ్ఞకు లోబడు. సహోదరులు సహోదరులు, ఉద్యోగం చేసే చోట యజమాని మాట వినండి, లోబడండి. సహోదరా సహోదరి, సేవలో ప్రభు యొక్క సువార్త వ్యాప్తిలో ఆయన పిలుపు వినండి. చివరిగా ప్రతి ఒక్కరూ ఆయన స్వరానికి, ఆయన మాటకు లోబడండి. అలా దేవుని మాటకు లోబడితే, దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం, క్షేమంగా బ్రతుకుతాం, సమృద్ధి కలిగి బ్రతుకుతాం, మంచి ఆహారాన్ని భుజిస్తాం, సురక్షితముగా
జీవిస్తాం. ఆయన మాట విందామా?